పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఇంతకుముందు పాఠంలో మనం ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు మాత్రమే ఇచ్చినప్పుడు ఆ వర్గ సమీకరణాన్ని ఎలా తయారు చేయాలో ఒక సూత్రం నేర్చుకుని దాని మీద ఒక సమస్యని సాధించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పాఠంలో మరొక కొత్త భావనకి ప్రవేశిద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పాఠంలో వర్గ సమీకరణం యొక్క మూలాలు ఇచ్చినప్పుడు ఆ సమీకరణాన్ని కనుక్కునే ప్రయత్నంలో మనం రెండు కొత్త మాటలు తెలుసుకున్నాం. అవేమిటో గుర్తున్నాయా మీకు? ఒకటి మూలాల మొత్తము, రెండవది మూలాల లబ్ధము. అయితే ఆ పాఠంలో మనం చివరిలో ఒక విషయాన్ని అనుకున్నాం. ఒక వర్గ సమీకరణానికి ఆ సమీకరణ మూలాల మొత్తానికి మూలాల లబ్ధానికి మధ్యలో ఏదో ఒక సంబంధం ఒకటి ఉండే ఉంటుంది అని. ఇప్పుడు మనం ఈ పాఠంలో ఒక వర్గ సమీకరణము యొక్క గుణకములకు మరియు ఆ వర్గ సమీకరణము యొక్క మూలాలకి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఒక సాధారణ వర్గ సమీకరణాన్ని తీసుకుందాం. అది ఏ రూపంలో ఉంటుంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఏబిసి అనే మూడు రాశుల యొక్క విలువలు కూడా వాస్తవ సంఖ్యలు అయి ఉండాలి, మరియు ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ నియమాలు అన్నమాట. ఇది ఒక సాధారణ వర్గ సమీకరణం. ఇప్పుడు ఈ వర్గ సమీకరణానికి రెండు మూలాలు ఉన్నాయని, అవి ఒకటి ఆల్ఫా మరొకటి బీటా అని చెప్పి అనుకుందాం. కాబట్టి ఇక్కడ అదే రాద్దాం. దత్త వర్గ సమీకరణము, సాము అంటే సమీకరణము, మూలాలు ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కామా బీటా అనుకుందాం. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈ వర్గ సమీకరణానికి మూలాలు ఆల్ఫా బీటా అనుకుందాం. అయితే మరి ఇంతకుముందు పాఠంలో మనం ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు ఇచ్చినప్పుడు ఆ వాటిని ఆధారంగా చేసుకుని ఆ వర్గ సమీకరణం యొక్క రూపం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు కూడా మరి ఆల్ఫా బీటా అనే మూలాలు కలిగి ఉన్నటువంటి వర్గ సమీకరణం యొక్క రూపం ఏమిటో ఇక్కడ రాద్దాం. సో కాసేపు ఈ పైనున్న సమీకరణం ఇవ్వలేదు అనుకోండి, మూలాలు మాత్రమే ఇచ్చారు అనుకోండి ఆల్ఫా బీటా, వాటి ఆధారంగా సమీకరణ రూపం జ్ఞాపకం తెచ్చుకోండి. ఏమిటది? ఇక్కడ అదే రాద్దాం. మూలముల ఆధారముగా, మూలాల ఆధారముగా సమీకరణము రూపము అని రాద్దాం. ఇక్కడ మూలాలు ఆల్ఫా బీటాలు కదా, కాబట్టి సమీకరణ రూపం ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎలా వచ్చిందో మనం ఇందాకటి ఇంతకుముందు నేర్చుకున్నటువంటి లెసన్లో తెలుసుకోవడం జరిగింది.
కాబట్టి ఇక్కడ సమీకరణాన్ని మాత్రమే జ్ఞాపకం తెచ్చుకోండి. ఏమిటి ఆ సమీకరణం? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఈ సమీకరణం ఎలా ఏర్పడింది? ఈ రెండు మూలాలు ఆల్ఫా బీటాల ఆధారంగా ఏర్పడింది. ఈ రెండు మూలాలు ఎవరివి? ఇదిగో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనే సమీకరణానివి. కాబట్టి ఒక రకంగా ఆలోచిస్తే ఈ రెండు మూలాలు ఈ సమీకరణానివి, అలాగే ఈ రెండు మూలాలు ఈ సమీకరణానివి. అంటే రెండు సమీకరణాలు కూడా ఈ ఆల్ఫా బీటా అనే మూలాల ద్వారా ఏర్పడ్డాయన్నమాట. కాబట్టి మరి ఒకే మూలాల చేత ఏర్పడినటువంటి ఈ రెండు సమీకరణాలని మనం పోల్చుకోవచ్చు కదా. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ సమీకరణాన్ని మనం తయారు చేసినటువంటి ఈ సమీకరణంతో పోల్చి రాద్దాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే, మనం తయారు చేసినటువంటి ఈ సమీకరణానికి ఒకటి అనే ఒక నెంబర్ ఇద్దాం, సూచిక ఏర్పాటు చేద్దాం, ఒకటి అనే సూచిక ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు మరి మనకి ఒరిజినల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో కూడా ఆల్ఫా బీటా అనే మూలాలను కలిగి ఉందని చెప్పారు కదా. కాబట్టి ఇచ్చినటువంటి ఈ సమీకరణాన్ని మనం తయారు చేసినటువంటి ఈ సమీకరణంతో పోల్చుకోవచ్చు కనుక పోలుద్దాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను మీకు, ఎప్పుడైనా సరే ఈ సమీకరణాలు పోల్చేటప్పుడు మరి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి సమీకరణం మోనిక్ వర్గ సమీకరణ రూపంలో ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ప్లస్ ఒకటి అయింది. మరి ఇచ్చినటువంటి ఈ వర్గ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనే రూపంలో ఉంది. అంటే అది మోనిక్ వర్గ సమీకరణమా లేక సాధారణ వర్గ సమీకరణమా మనకి తెలీదు. ఎందుకంటే ఇక్కడ ఏ విలువ నాట్ ఈక్వల్ టు జీరో అంటే సున్నా అవ్వకూడదు అని మాత్రమే ఇచ్చారు. అంతేగాని ఒకటి అవ్వకూడదు అని కానీ, లేకపోతే రెండు అవ్వకూడదు, లేకపోతే రుణ సంఖ్య అవ్వకూడదు అని ఏం చెప్పలేదుగా. కాబట్టి మనకి ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనే రూపంలో ఉన్న ఈ సమీకరణాన్ని ఈ ఒకటి అనే మనం తయారు చేసినటువంటి ఈ సమీకరణంతో పోల్చాలంటే ఈ పైన ఉన్నటువంటి ఈ సమీకరణాన్ని కూడా మనం మోనిక్ వర్గ సమీకరణ రూపంలోకి మార్చాలన్నమాట. అలా మార్చి అప్పుడు ఈ సమీకరణాన్ని పైన ఉన్న సమీకరణాన్ని పోల్చుకోవచ్చు. మరి మారుద్దామా? కాబట్టి ఇప్పుడు ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనే రూపంలో ఉన్నటువంటి ఈ సమీకరణాన్ని మోనిక్ వర్గ సమీకరణ రూపంలోకి మార్చాలంటే ఏం చేయాలి? మీకు గతంలో చెప్పాను, మొత్తం సమీకరణాన్ని ఇరువైపులా ఏతోటి భాగించాలి. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ గుణకం ప్లస్ ఒకటి అవ్వాలి కాబట్టి. మరి ఏతో భాగించచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఏ నాట్ ఈక్వల్ టు జీరో అన్నారుగా, ఏ సున్నా కాని సంఖ్య అన్నారు, సున్నా కాని వాస్తవ సంఖ్య కాబట్టి డెఫినెట్గా భాగించుకోవచ్చు. కాబట్టి ఈ మొత్తం సమీకరణాన్ని ఏతో భాగించి ఇక్కడ రాసుకోండి. ఏఎక్స్ స్క్వేర్ దీన్ని ఏతో భాగిస్తే ఏ ఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ రెండవ పదం బిఎక్స్, మరి దీన్ని కూడా ఏతో భాగించాలిగా, అన్ని పదాలని ఏతో భాగించాలి, ప్లస్ బిఎక్స్ బై ఏ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో బై ఏ. ఇది మొత్తం సమీకరణాన్ని ఇరువైపులా మనం ఏతోటి భాగించేశాం. ఇప్పుడు ఈ భాగహారాన్ని కొద్దిగా సూక్ష్మీకరిస్తే ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఒకసారి పోతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ విధంగా మోనిక్ వర్గ సమీకరణ రూపంలోకి మార్చబడింది కాబట్టి దీనికి రెండు అనే నెంబర్ ఇద్దాం, రెండు అనే సూచికని ఏర్పాటు చేద్దాం. సో
ఇచ్చినటువంటి వర్గ సమీకరణాన్ని మనం మోనిక్ వర్గ సమీకరణ రూపంలోకి మార్చాం. ఎందుకు మార్చామో మీకు అర్థమైందా? ఎందుకంటే మనం తయారు చేసినటువంటి మూలాలతో తయారు చేసినటువంటి సమీకరణంతో దీన్ని పోల్చాలి కాబట్టి. ఇప్పుడు ఈ రెండు వర్గ సమీకరణాలు కూడా పోల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది మోనిక్ వర్గ సమీకరణమే, ఇది మోనిక్ వర్గ సమీకరణమే. అంతేకాకుండా ఈ రెండు సమీకరణాలు కూడా ఆల్ఫా బీటా అనే మూలాల ద్వారా ఏర్పడ్డాయి. మొదట్లోనే చెప్పాము దీని మూలాలు ఆల్ఫా బీటాలు అని ఇచ్చారు. ఈ ఆల్ఫా బీటాలు ఉపయోగించి మనం ఈ సమీకరణాన్ని తయారు చేసాం. కాబట్టి ఇప్పుడు మనం నిర్భయంగా పోల్చుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పదం ఉంది. దీని గుణకం ఒకటి ప్లస్ ఒకటి, దీని గుణకం ప్లస్ ఒకటి. కాబట్టి పోల్చవలసిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ యొక్క గుణకాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని ఉంది ఎక్స్ యొక్క గుణకం. మరి ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం ఏముందో చూడండి, బీ బై ఏ అని ఉంది. కాబట్టి ఈ రెండు ఎక్స్ గుణకాలని మనం పోల్చుకుందాం. అలా పోల్చినప్పుడు ఏం జరుగుతుందంటే మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీ బై ఏ, ఇది మనకు వచ్చినటువంటి విలువ అన్నమాట. ఈ విలువ ఎప్పుడు వచ్చిందో జాగ్రత్తగా తెలుసుకోండి. పైన ఉన్న ఒకటో సమీకరణములో ఉన్నటువంటి ఎక్స్ పదాన్ని రెండవ సమీకరణంలో ఉన్నటువంటి ఎక్స్ పదంతో మాత్రమే పోల్చామన్నమాట. ఎక్స్ పదములను పోల్చగా ఎక్స్ గుణకములను పోల్చగా, ఇది మనం చేసిన పని. అంటే ఎక్స్ అనే పదము కలిగినటువంటి ఆ గుణకములను పోల్చినప్పుడు ఏం జరిగింది? ఇక్కడేమో మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది ఎక్స్ గుణకం, ఇక్కడేమో బీ బై ఏ ఉంది ఎక్స్ గుణకం ప్లస్ బీ బై ఏ. అప్పుడు రెండు పోల్చాం. సో మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీ బై ఏ అని వచ్చేసింది. మరి దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? ఈ మైనస్ని మనం ఇటువైపుకి తరలిస్తే, అంటే ఇరువైపులా మనం మైనస్ తోటి మనం గుణకారం చేస్తే అప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ, ఇది మనకి ఒక పోలిక అన్నమాట. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చిందో చూసుకోండి, మైనస్ బీ బై ఏ అని వచ్చింది. దీని అర్థం ఏమిటి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆల్ఫా అంటే బీటా అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఆల్ఫా బీటా అంటే మూలాలు, అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఈ రెండింటి యొక్క మొత్తం అన్నమాట. ఈ రెండు ఏమిటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనే సమీకరణం యొక్క మూలాలు. కాబట్టి ఈ రెండు మూలాలని కలిపితే నీకు ఫలితం ఎంత వచ్చింది? మైనస్ బీ బై ఏ అని వచ్చింది. ఇక్కడ ఈ మైనస్ బీ బై ఏ అంటే అర్థం ఏమిటి? ఈ బి అంటే ఏమిటి? ఈ ఏ అంటే ఏమిటి? ఒక్కసారి ఈ ఒరిజినల్ సమీకరణంలోకి వెళ్ళండి. ఇక్కడ బి అంటే చూడండి, ఎక్స్ అనే పదము యొక్క గుణకము, మరి ఏ అంటే ఎక్స్ స్క్వేర్ పదమున్న గుణకము. అంటే దీన్నే మనం ఎలా చెప్పచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ బి అంటే ఎక్స్ గుణకము, ఎక్స్ గుణకము బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకము అని చెప్పచ్చు అన్నమాట. ఇది ఈ పాయింట్ మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనగా మూలాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గుణకము. ఎక్స్ గుణకం అంటే మనకి ఇచ్చినటువంటి ఈ ఒరిజినల్ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో, ఈ ఒరిజినల్ సమీకరణంలో ఉన్నటువంటి ఎక్స్ అనే పదము యొక్క గుణకము, ఎక్స్ పదము యొక్క గుణకము, ఎక్స్ గుణకము అంటే హోల్ బై, మరి ఏ అంటే ఎక్స్ స్క్వేర్ పదము యొక్క గుణకము అన్నమాట, ఎక్స్ స్క్వేర్ గుణకము. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము.
ఇప్పుడు దీన్ని పరిశీలించండి, మీకు విషయం అంతా అర్థమవుతుంది. ఈ రెండు మూలాలు, ఈ రెండు గుణకాలు. కాబట్టి ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలకి వాటి యొక్క గుణకాలకి మధ్యలో ఈ సంబంధం ఉందన్నమాట. ఒక సంబంధం ఉంది. ఏమిటా సంబంధం? ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తము అనేది ఎవరికి సమానం? మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. ఈ సూత్రాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటండి దీనివల్ల ఉపయోగం ఏమిటి? వెరీ సింపుల్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమిటండి ఆ ఉపయోగం అంటే, ఇందాక మనం పాఠంలో, ఇంతకు ముందు పాఠంలో మూలాలు ఇస్తే వర్గ సమీకరణం కనుక్కున్నాం, అవునా? అయితే ఈ సూత్రం సహాయం వల్ల ఏమిటండి ఉపయోగం అంటే, ఒక వర్గ సమీకరణం మనకి ఇచ్చినప్పుడు దాని మూలాలు మనకి తెలియకపోయినా కూడా ఈ సూత్రం సహాయంతో మూలాల మొత్తాన్ని కనుక్కోవచ్చు. అది ఈ సూత్రంలో ఉన్న స్పెషాలిటీ, మీరు బాగా గమనించాలి. ఒక వర్గ సమీకరణం మనకి ఇచ్చినప్పుడు దాని మూలాలు కనుక్కోవలసిన అవసరం లేకుండానే ఈ సూత్ర సహాయంతో మూలాల మొత్తాన్ని తేలిగ్గా కనుక్కోవచ్చు. ఎలాగ మూలాల మొత్తాన్ని ఎలా కనుక్కోవచ్చు? ఇదిగో, మైనస్ ఆఫ్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. అంటే ఎక్స్ యొక్క గుణకాన్ని మైనస్తో గుణించి ఆ ఫలితాన్ని ఎక్స్ స్క్వేర్ గుణకంతో భాగించాలన్నమాట. దీన్నే మనం ఇలా కూడా చెప్పచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అనొచ్చు. ఇక్కడ బి అంటే ఇచ్చినటువంటి ఒరిజినల్ సమీకరణంలో ఉన్నటువంటి ఎక్స్ గుణకము, ఏ అంటే ఈ సమీకరణంలో ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము. ఈ పాయింట్ మీకు బాగా అర్థమైందా? ఇదే వర్గ సమీకరణంలోని గుణకాలకి వాటి యొక్క మూలాలకి మధ్యలో ఉన్నటువంటి ఒక సంబంధం. మరి మరొక సంబంధాన్ని పరిశీలిద్దామా? జాగ్రత్తగా చూడండి, రెండో సంబంధం చూపిస్తా. సరే, ఇక్కడ మనం ఈ పాయింట్లో మనం ఏం చేసామంటే, మొట్టమొదట ఎక్స్ గుణకాలని పోల్చాం. మరి అలా కాకుండా ఈసారి ఈ స్థిర పదాన్ని, ఇక్కడున్న స్థిర పదాన్ని పోల్చండి. ఏం జరుగుతుందో చూడండి. ఈ ఒకటో సమీకరణంలో ఉన్న స్థిర పదాన్ని రెండో సమీకరణంలో ఉన్న స్థిర పదాన్ని పోల్చండి. ఏం జరుగుతున్నప్పుడు? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అని వచ్చేస్తుంది. అంటే ఆల్ఫా బీటా అంటే మూలముల లబ్ధము అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ మూలముల లబ్ధము ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే ఏమిటో, ఆ సి అంటే ఏమిటో, ఏ అంటే ఏమిటో ఒక్కసారి ఆ ఒరిజినల్ సమీకరణాన్ని చూడండి. ఇక్కడ సి అంటే స్థిర పదం, కాబట్టి మనం అలా రాద్దాం, స్థిర పదము బై, మరి ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకము, అది కూడా రాద్దాం, ఎక్స్ స్క్వేర్ గుణకము. కాబట్టి ఈ పోలిక అంటే రెండోసారి మనం స్థిర పదాలను పోలిస్తే ఏం జరిగింది? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. అంటే ఆల్ఫా బీటా అంటే మూలముల లబ్ధము, ఆల్ఫా ఇంటూ బీటా అని అర్థం అన్నమాట. ఈ మూలముల లబ్ధం ఎవరికి సమానం? స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. స్థిర పదం అంటే సి, ఒరిజినల్ సమీకరణంలో ఉన్నటువంటి సి అన్నమాట, సి విలువ అన్నమాట. ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే ఏ అన్నమాట, ఏ విలువ అన్నమాట. ఈ విధంగా ఈ మూలాల లబ్ధాన్ని కనుక్కోవడానికి స్థిర పదాన్ని ఎక్స్ స్క్వేర్ గుణకంతో మనం భాగించాలన్నమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ రెండు సూత్రాలు మనకి ఏం చెప్తున్నాయి అంటే, ఒక వర్గ సమీకరణాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ సమీకరణ యొక్క మూలాలు మనకి తెలియకపోయినా ఏ అభ్యంతరము లేకుండా మూలాల మొత్తాన్ని, మూలాల లబ్ధాన్ని తేలిగ్గా కనుక్కోవచ్చు. మరి ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ రెండు సూత్రాలని మనం ఒక్కసారి మళ్ళీ అవగాహన చేసుకుందామా? జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మనం ఒక వర్గ సమీకరణాన్ని తీసుకుని దానికి మూలాలు కనుక్కోకుండానే మూలాల మొత్తాన్ని,
మూలాల లబ్ధాన్ని ఏ విధంగా కనుక్కోవాలో ఇందాక నేర్చుకున్న సూత్రాల సహాయంతో ఒక్కసారి చూద్దాం. గమనించండి, మనకి ఇచ్చినటువంటి వర్గ సమీకరణం 2x² మైనస్ 3x ప్లస్ 7 = 0. ఇది మనకి ఇచ్చినటువంటి వర్గ సమీకరణం. ఇప్పుడు ఈ వర్గ సమీకరణాన్ని మనం సాధించాం, అంటే మూలాలు కనుక్కోం. అయినా కానీ మూలాల మొత్తాన్ని, మూలాల లబ్ధాన్ని మనం కనుక్కుంటాం. అయితే మనం ఇందాక నేర్చుకున్న రెండు సూత్రాలు జ్ఞాపకం పెట్టుకోండి. మూలాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా, దాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏమిటి? మైనస్ b/a, అంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. మరి మూలాల లబ్ధము అంటే ఆల్ఫా బీటా, దాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏంటి? c/a, అంటే స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. మరి ఈ రెండు చూద్దామా. మొట్టమొదట ఈ ఇచ్చినటువంటి సమీకరణాన్ని ఇది ప్రమాణ రూపంతో పోల్చండి. పోల్చడానికి ఏమీ అభ్యంతరం లేదు కదా. ఓకే, సో ప్రమాణ రూపంతో పోల్చుకున్నట్టయితే ఇందులో ఎక్స్ స్క్వేర్ గుణకం ఏ 2 అయింది, ఎక్స్ యొక్క గుణకం b = -3, స్థిర పదం c = +7. సో ఈ విధంగా మనకి ఈ 3 విలువలు వచ్చేసాయి. ఎక్స్ స్క్వేర్ గుణకము అనగా ఏ 2, ఎక్స్ యొక్క గుణకము b = -3, స్థిర పదము c = 7. ఇప్పుడు మనం మూలాల మొత్తాన్ని కనుక్కుందాం. సో మూలాల మొత్తము, మూలాల మొత్తము, ఈ మూలాల మొత్తాన్ని మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే ఆల్ఫా ప్లస్ బీటా అని రాస్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్ఫా బీటాలు మూలాలుగా తీసుకుంటాం. ఇవి రెండు గ్రీకు భాషలోని అక్షరాలు, ఇవన్నీ మీకు తెలుసు. సో ఆల్ఫా ప్లస్ బీటా = సూత్రం మైనస్ b/a, ఇలా రాసినా పర్వాలేదు, లేక మైనస్ ఆఫ్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము అని రాసినా పర్వాలేదు. ఇప్పుడు దట్ = దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే ఇక్కడ మైనస్ ఉంది, బ్రాకెట్ పెట్టండి, బి ప్లేస్లో మనకి ఇక్కడ ఎక్స్ గుణకం -3 ఉంది కాబట్టి -3/, ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ గుణకం 2 కాబట్టి 2 అని రాయండి. దేర్ఫోర్ మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా = -(-+) అయిపోతుంది కాబట్టి 3/2. ఇది మనకు కావలసినటువంటి ఫలితం అన్నమాట. సో మరి విద్యార్థులందరూ కూడా ఈ ప్రక్రియని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఇచ్చినటువంటి సమీకరణానికి ఆల్ఫా బీటా అనే మూలాలు కట్టామా? కట్టలేదు. కారణాంక విభజన ద్వారా కానీ, లేకపోతే మూలాలు కనుక్కునే సూత్రం ద్వారా కానీ, మరి ఇతర పద్ధతుల్లో కానీ మనం మూలాలు ఏం కట్టలేదు. మూలాలు కట్టకుండా నేరుగా మూలాల యొక్క మొత్తాన్ని కనుక్కున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా = 3/2 అది వచ్చేసింది. ఇది దీని యొక్క ప్రత్యేకత అన్నమాట. సో మూలాలకి ఇచ్చినటువంటి వర్గ సమీకరణములో ఉన్నటువంటి పద గుణకాలకి మధ్యలో సంబంధం అన్నమాట. మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. మరి మూలాల లబ్ధాన్ని కనుక్కుందామా రెండో భాగంలో? మూలాల లబ్ధము, దీన్ని మనం జనరల్గా ఆల్ఫా బీటా అని రాస్తూ ఉంటాం, ఆల్ఫా β అనమాట. సూత్రం జ్ఞాపకం తెచ్చుకోండి, c/a. ఇందాక మనం రెండోసారి పోల్చాం, స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకము అని చెప్పుకున్నాం కదా. సో ఆల్ఫా బీటా = c/a. దట్ ఇక్కడ c అంటే మన విలువ 7 వచ్చింది, స్థిర పదం +7, బై a అంటే ఇందాక వచ్చిందే 2, అది వేసి. దేర్ఫోర్ α(β) అంటే మూలాల లబ్ధము = 7/2.
ఇది రెండవ ఫలితం. ఇక్కడ కూడా మనం ఆల్ఫాబేటాల యొక్క విలువలు ఏమీ కనుక్కోలేదు, కానీ వాటి లబ్ధాన్ని కనుక్కున్నాం, ఇందాక మొత్తాన్ని కనుక్కున్నాం. సో ఇప్పుడు ఈ సూత్రాల వల్ల అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, ఈ రెండు సూత్రాల వల్ల ఏమిటి ఉపయోగం అంటే, ఒక వర్గ సమీకరణము ఇచ్చినప్పుడు దాని యొక్క మూలాలు నేరుగా కనుక్కోకుండా మూలాల మొత్తాన్ని మూలాల లబ్ధాన్ని మనం కనుక్కోవచ్చును. అంటే ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలకి ఆ సమీకరణంలో ఉన్న పద గుణకాలకి మధ్యలో సంబంధాన్ని ఇది తెలియజేస్తుందన్నమాట. దీన్నే మీకు కొంచెం ఎక్స్ట్రాగా అంటే ఇంకొంచెం అదనంగా చిన్న సమాచారం ఇస్తాను. ఇంటర్మీడియట్లో మనకి సమీకరణ వాదము అనేటటువంటి ఒక చాప్టర్ ఒక అధ్యాయం ఉంటుంది. అలాగే మీకు మరి 10th క్లాసులో బహుపదులు అనే ఒక అధ్యాయం ఉంది, అందులోనూ అక్కడ ఇక్కడ కూడా ఒక బహుపది యొక్క పదాల యొక్క గుణకాలకి ఆ బహుపదుల యొక్క మూలాలకి మధ్యలో సంబంధం, బహుపద సమీకరణం యొక్క మూలాలకి మధ్యలో సంబంధాలు కూడా మీకు చెప్తూ ఉంటారు. అయితే ఆ సందర్భంలో ఇక్కడ ఈ ఆల్ఫా ప్లస్ బీటాని జనరల్గా క్యాపిటల్ S1 అని సూచిస్తారు దీన్ని, అలాగే దీన్నేమో S2 అని సూచిస్తారు. అయితే ఇప్పుడు ఇది మీకు ప్రస్తుతానికి అనవసరం, అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఊరికే సూచన చెప్పాను. అయితే S1 అంటే ఏంటి, S2 అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం బహుపదులు అనే చాప్టర్లో నేర్చుకునేటప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం మీరు ఈ మూలాల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా, అలాగే మూలాల లబ్ధము అంటే ఆల్ఫా బీటా, ఈ రెండు సూత్రాలు మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, అలాగే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము, అలాగే సి బై ఏ అంటే స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. ఇంతకుముందు పాఠంలో మనం ఒక సాధారణ వర్గ సమీకరణము అనగా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే రూపంలో ఉన్నటువంటి వర్గ సమీకరణానికి మూలాల మొత్తము మైనస్ బి బై ఏ అని, మూలాల లబ్ధము సి బై ఏ అని మనం తెలుసుకుని ఆ సూత్రాల సహాయంతో ఇచ్చినటువంటి ఒక వర్గ సమీకరణానికి మూలాల మొత్తాన్ని మూలాల లబ్ధాన్ని కనుక్కోవడం జరిగింది. అయితే మరి ఈ మూలాల మొత్తము మైనస్ బి బై ఏ అని, అలాగే మూలాల లబ్ధము సి బై ఏ అని మనం తెలుసుకోవడానికి ఒక పద్ధతిని ఉపయోగించాం. ఆ పద్ధతిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఏం చేసాం, ఆల్ఫా బీటా అనే మూలాలు తీసుకుని ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా అనే రెండు కారణాంకాలని గుణించి ఆ వచ్చినటువంటి ఆ సమీకరణాన్ని ఇచ్చినటువంటి సమీకరణంతో పోల్చి అప్పుడు మూలాల మొత్తాన్ని మూలాల లబ్ధాన్ని కనుక్కోవడం జరిగింది. అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ మూలాల మొత్తాన్ని మూలాల లబ్ధాన్ని కనుక్కోవడానికి మరి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. సాధారణంగా పరీక్షల్లో ఎక్కువ మార్కులకి అనగా 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద కానీ లేకపోతే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కింద ఇచ్చేటప్పుడు మనం ఏదైనా ఒక చిన్న పద్ధతిని ఉపయోగిస్తే పేపర్ని వాల్యూ చేసే వాళ్ళకి మనం తప్పు చేసామేమో అనే అనుమానం రావచ్చు. అందువల్ల ఇప్పుడు మీకు నేను రెండవ పద్ధతిని కూడా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనం ఈ రెండవ పద్ధతిలో కూడా ఒక వర్గ సమీకరణము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే సాధారణ రూపంలో ఉన్నప్పుడు దాని యొక్క మూలాల మొత్తము మైనస్ బి బై ఏ అని, అలాగే మూలాల లబ్ధము సి బై ఏ అని నిరూపిస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు మీకు ఈ రెండు సూత్రాలు రెండవ పద్ధతిలో ఎలా నిరూపించాలో
జాగ్రత్తగా గమనించండి. ముందుగా మనం ఇచ్చినటువంటి వర్గ సమీకరణాన్ని సాధారణ రూపంలో రాసుకుందాం. సాధారణ రూపం అంటే మీ అందరికీ తెలుసు కదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇందులో ఏబిసి అనే మూడు రాశులు కూడా వాస్తవ సంఖ్యలని, అలాగే ఏ నాట్ ఈక్వల్ టు జీరో కావాలని మనం ముందే చెప్పుకోవడం జరిగింది నిర్వచనంలో. కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనే ఒక సాధారణ వర్గ సమీకరణాన్ని తీసుకుందాం. మనం ఈ విధంగా ఈ రూపంలో ఉన్నటువంటి వర్గ సమీకరణానికి రెండు మూలాలు ఉంటాయని, ఆ మూలాలు కనుక్కోవడానికి మనం ఇంతకు ముందు ఒక సూత్రం కూడా నేర్చుకున్నాం. ఏమిటో ఆ సూత్రం జ్ఞాపకం ఉందా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి హోల్ బై టూ ఏ. అదే కదా సూత్రం. మనం ఏం చేద్దామంటే ఆ సూత్రాన్ని ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పై సమీకరణము మూలాలు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి హోల్ బై 2a. ఇది ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలన్నమాట. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈ సూత్రంలో రెండు మూలాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్లస్ తోటి ఒక మూలాన్ని మైనస్ తోటి ఒక మూలాన్ని మనం రాస్తాం కాబట్టి. సో ఆ రెండు మూలాలు ఇప్పుడు ఏం చేద్దామంటే విడగొట్టి రాసుకుందాం. అందులో ఒక మూలాన్ని ఆల్ఫా అని రెండో మూలాన్ని బీటా అని సూచిద్దాం. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఒక మూలాన్ని ఆల్ఫా అని రెండో మూలాన్ని బీటా అని సూచిద్దాం. సో లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి హోల్ బై 2a. ఇది ఒక మూలం. ఇదే విధంగా మరి రెండో మూలాన్ని కూడా రాద్దాం. ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి హోల్ బై 2a. ఇది రెండో మూలం. కాబట్టి ఇక్కడ ఈ ఇచ్చినటువంటి వర్గ సమీకరణానికి రెండు మూలాలు ఉంటాయి. అవి ఈ రూపంలో ఒకదాన్ని ఆల్ఫా అని ఒకదాన్ని బీటా అని మనం తీసుకుందాం. కొంతమంది ఈ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీలో ఈ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని విచక్షణ అంటారని, దాన్ని క్యాపిటల్ డి కానీ లేకపోతే గ్రీకు భాషలో క్యాపిటల్ డెల్టా తోటి కానీ సూచిస్తారని చెప్పుకున్నాం. ఆ అక్షరాలతోటి కూడా ఇక్కడ అప్పుడప్పుడు సూచిస్తూ ఉంటారు. దానికి మనం ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం మాత్రం మొత్తం అంతా రాసుకుందాం. సో ఇక్కడ ఆల్ఫా అంటే మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై 2a. బీటా అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై 2a. అంటే మనం ఏం చేసామన్నమాట, రెండు మూలాలని కూడా విడగొట్టి రాసుకున్నాం. అది మనం చేసిన పని. ఒకదాన్ని ఆల్ఫా అని ఒకదాన్ని బీటా అని అనుకున్నాం.
ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఆల్ఫా ప్లస్ బీటా అనగా మూలాల మొత్తాన్ని కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఈ మూలాల మొత్తం అంటే ఇదిగో ఈ మొదటి మూలాన్ని ఒకటితోటి, ఈ రెండో మూలాన్ని రెండుతోటి సూచిద్దాం. ఇప్పుడు ఈ రెండింటినీ మనం కలిపి మూలాల మొత్తాన్ని కట్టాలన్నమాట. సో మనం చేసేటటువంటి మొట్టమొదటి సూత్రం, దేర్ఫోర్ మూలాల మొత్తము, మూలాల మొత్తము. ఈ మూలాల మొత్తాన్ని మనం ఆల్ఫా ప్లస్ బీటా అని కూడా రాసుకోవచ్చు. ఎందుకో చెప్పాను, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా తోటి దీన్ని సూచించాం, బీటా తోటి రెండో మూలాన్ని సూచించాం, కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ ఆల్ఫా అంటే ఈ మనం ఒకటో నెంబర్లో ఈ మూలాన్ని మొదటి మూలాన్ని తీసుకున్నాం కాబట్టి అది రాద్దాం, మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఇది మొదటి మూలం ఆల్ఫా. ప్లస్ రెండో మూలం కూడా మనం తీసుకున్నాం కదా, దీనికి ఒక బ్రాకెట్ పెడదాం ఈ విధంగా, మొదటి మూలం అని తెలియడానికి ప్లస్ రెండో మూలం అని చెప్పడానికి ఇక్కడ మరో బ్రాకెట్ స్టార్ట్ చేసి అందులో రెండో మూలం రాద్దాం, మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఇది రెండో మూలం అన్నమాట. కాబట్టి ఈ మూలాల మొత్తాన్ని అంటే ఆల్ఫా ప్లస్ బీటాని కనుక్కోవడానికి ఈ ఒకటి రెండు నెంబర్లు ఉన్నటువంటి ఈ రెండు మూలాలని కూడా మనం ఆల్ఫా బీటా ప్లేసుల్లో రాసామన్నమాట, వాటిని కలుపుతాం. ఇప్పుడు ఈ రెండు మూలాలని కలపడానికి ఏం చేయాలో చూడండి. ఇవి రెండు కూడా మనకి భిన్న రూపంలో ఉన్నాయి. మరి ఈ విధంగా భిన్న రూపంలో ఉన్నటువంటి ఈ రెండు మూలాలని మనం కలపాలంటే ముందు వాటికి హారంలో ఉన్నటువంటి విలువలకి కాసాకు కట్టాలి. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు హారంలో 2a ఉంది, ఇక్కడ హారంలో 2a ఉంది, కాబట్టి మనం ప్రత్యేకంగా కాసాకు కట్టవలసిన అవసరం లేదు. కసాగు ఈ 2a అయిపోతుంది. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ రెండు భిన్నాలని కలపడానికి ముందుగా కాసాగు రాద్దాం. ఏమిటండి ఆ కాసాగు? 2a కాసాగు. ఎప్పుడైతే ఇక్కడ రెండింటికి ఒకే హారం ఉంది, కసాగు అదే అయిందో, అప్పుడు పైన లవాల్ని మనం డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. సో డైరెక్ట్గా కలిపినట్టయితే మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. తర్వాత ఈ ప్లస్ దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకుంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళా బి, అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళా స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి ఫలితం అన్నమాట. కాబట్టి ఈ ఆల్ఫా ప్లస్ బీటాని మనం సూక్ష్మీకరించేటప్పుడు ముందుగా కసాగు 2a రాసుకుని ఈ పైన ఉన్నటువంటి రెండు లవాలని కూడా మనం కలుపుకున్నాం, ఎందుకంటే ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈ విలువని సూక్ష్మీకరించాలి. ఇక్కడ మైనస్ బి ఉంది, ఇక్కడ మైనస్ బి ఉంది, కాబట్టి రెండు సజాతి పదాలు అవుతాయి, కాబట్టి వాటిని కలుపుకుంటే మైనస్ 2b వస్తుంది. మరి ఇక్కడ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఉంది, ఇక్కడ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఉంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి, అందువల్ల వీటి యొక్క మొత్తం ఫలితం 0 అయిపోతుంది. అంటే ఈ రెండింటినీ మనం కొట్టేసుకోవచ్చు. ఎలా అంటే మైనస్ 3 ప్లస్ 3 కలిపితే
ఎలా అయితే 0 వచ్చిందో అలాగే ఈ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ACని ఈ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ACని కలిపితే కూడా నీకు ఫలితం 0 వస్తుంది. కాబట్టి వాటిని తొలగించినట్టుగా ఇక్కడ చూపించేశాం. ఇప్పుడు దీన్ని మనం కనుక సూక్ష్మీకరించి రాసినట్టయితే మైనస్ బి కలుపుకుంటే మైనస్ 2B అవుతుంది హోల్ బై, ఇక్కడ ఎలాగా 2A ఉంది హారం అది ఇక్కడ రాసుకో. ఇప్పుడు ఈ విలువని ఇంకా మనం సూక్ష్మీకరిస్తే ఈ 2 ఈ 2లో క్యాన్సిల్ అయిపోతుంది ఒక్కసారి, కాబట్టి మైనస్ బి బై ఏ మిగులుతుంది. ఆ విలువను ఇక్కడ రాస్తే మైనస్ బి బై ఏ, ఇది మనకి ఆల్ఫా ప్లస్ బీటాని తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఆల్ఫా ప్లస్ బీటా యొక్క విలువ ఎంత వచ్చిందో చూడండి, మైనస్ బి బై ఏ. అంటే మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఈజ్ ఈక్వల్ టు 0 అనే రూపంలో ఉన్నటువంటి ఒక సాధారణ వర్గ సమీకరణానికి మూలాల మొత్తము అనగా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది అని చెప్పి ఈ పద్ధతిలో రెండవ పద్ధతిలో మనం నిరూపించామన్నమాట. కాబట్టి మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ పేపర్లో ఒక సాధారణ వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తానికి సూత్రాన్ని ఉత్పాదించండి అన్నా, లేక ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఈజ్ ఈక్వల్ టు 0 అనే రూపంలో ఉన్న ఒక సాధారణ వర్గ సమీకరణానికి మూలాల మొత్తము మైనస్ బి బై ఏ అని చూపండి అని అడిగినా మీరు ఈ పద్ధతిలో కనుక చేసినట్లయితే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. పైగా వాళ్ళు మీకు ఎస్ఏ క్వశ్చన్ కింద కూడా దీన్ని పరిగణిస్తారు. అంటే ఇంతకు ముందు మనం చేసినటువంటి ప్రాసెస్ మనం రెండు సమీకరణాలను పోల్చి చూపించాం, ఆ విధంగానూ చెయ్యొచ్చు. ఇక్కడ ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్కి ఉపయోగపడేలా ఉండే పద్ధతి అన్నమాట. సో దీన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా పెద్ద కష్టమైనటువంటి ప్రూఫ్ ఏమి కాదు, ఇందులో మనం రెండు భిన్నాలు కలుపుతున్నాం అంతే. వెరీ సింపుల్గా ఇక్కడ మైనస్ బి బై ఏ అని చూపించేశాం ఆల్ఫా ప్లస్ బీటా. సో మరి మీ అందరికీ కూడా ఈ సాధారణ వర్గ సమీకరణము యొక్క మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని ఏ విధంగా నిరూపించాలో అర్థమైందా? అయితే మరి మనం రెండో ప్రూఫ్ అంటే మూలాల లబ్ధాన్ని ఏ విధంగా కనుక్కోవాలో మరొక్కసారి తెలుసుకుందాం. దానికి కూడా ఈ రెండో పద్ధతి ఉంది, అది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇదే వర్గ సమీకరణానికి ఈ రెండు మూలాల ఆధారంగా మూలముల యొక్క లబ్ధాన్ని కనుక్కుందాం. గమనించండి, సో రెండవ భాగంలో మూలాల లబ్ధాన్ని కనుక్కుందాం. మూలముల లబ్ధము, ఈ మూలముల లబ్ధాన్ని మనం ఆల్ఫా ఇంటూ బీటా, దాన్నే మనం ఆల్ఫా బీటా అని కూడా అంటాం. ఈ విధంగా ఆల్ఫా బీటాని ఇప్పుడు మనం కనుక్కోబోతున్నాం అన్నమాట. అంటే దాని అర్థం ఈ 1, 2 నెంబర్లతోటి సూచించినటువంటి రెండు మూలాలని మనం మల్టిప్లై చేస్తాం. సో గుణకారిద్దాం చూడండి. మొట్టమొదటి మూలాన్ని ఇక్కడ రాస్తాను, మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC హోల్ బై 2A అని రాద్దాం. ఇంటూ రెండవ మూలం మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4AC హోల్ బై 2A అని రాద్దాం. సో ఇందాక మనం చేసినటువంటి
పనికి ఇప్పుడు చేసి చేయబోయేటటువంటి ఈ పనికి మధ్యలో తేడాన్ని గమనించండి. ఇందాక మనం ఈ రెండు మూలాలని కలిపాం మొత్తాన్ని కనుక్కోవడానికి. ఇప్పుడు ఈ రెండు మూలాలని గుణిస్తున్నాం లబ్ధాన్ని కనుక్కోవడానికి. ఇప్పుడు ఇది గుణకారం కాబట్టి కసాగు అనే ప్రశ్న ఉండదు. ఇక్కడ రెండు భిన్నాలని మనం గుణించేటప్పుడు లవాన్ని లవంతో గుణిస్తాం, హారాన్ని హారంతో గుణిస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ లవాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక సూత్రం ఒకటి మీ అందరికీ బీజగణితంలో జ్ఞాపకం రావాలి. ఎలాగంటే చూడండి, ఇక్కడ మైనస్ బి ఉంది, ఇక్కడ మైనస్ బి ఉంది. కాబట్టి దీన్ని కాసేపు ఏ, దీన్ని ఏ అనుకోండి. ఈ రెండు ఒకటే కాబట్టి దీన్ని ఏ అనుకోండి. అలాగే చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఉంది. కాబట్టి దీన్ని కాసేపు బి అనుకోండి, దీన్ని బి అనుకోండి. అప్పుడు ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అనే రూపంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ లవములు రెండు కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఏ ప్లస్ బి రూపంలో ఉంది, ఇది ఏ మైనస్ బి రూపంలో ఉంది. కాబట్టి మరి మీకు బీజగణితంలో సూత్రం జ్ఞాపకం వచ్చిందా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే రూపంలో అది సంక్షిప్తంగా రాయబడుతుంది. కాబట్టి దీని యొక్క లబ్ధాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ అంటే మైనస్ బి హోల్ స్క్వేర్, మైనస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ హోల్ స్క్వేర్ హోల్ బై 2a ఇంటూ 2a అది అన్నమాట. కాబట్టి ఇక్కడ పైన మనకి లవములు రెండు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉన్నాయి. కాబట్టి మనం దానికి సూత్రం అప్లై చేసాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే సూత్రాన్ని అప్లై చేసాం. హోల్ బై మరి హారములు రెండు గుణించుకోవాలి కాబట్టి 2a ఇంటూ 2a అని రాసాం. ఇప్పుడు మనం దీన్ని సూక్ష్మీకరించాలి. ఏ విధంగా సూక్ష్మీకరించాలో చూడండి ఒకసారి. ఇక్కడ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ అయిపోతుంది, ఎందుకంటే మైనస్ హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి అది ప్లస్ అయిపోతుంది. బి స్క్వేర్ మైనస్ బ్రాకెట్ పెడదాం, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ హోల్ స్క్వేర్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్గమూలాన్ని మనం ఏం చేసామంటే హోల్ స్క్వేర్ చేసాం. ఎప్పుడైతే వర్గమూలానికి హోల్ స్క్వేర్ చేయడం అంటే దాని అర్థం విలోమ ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఈ హోల్ స్క్వేర్ కాస్త తొలగించబడుతుంది. అప్పుడు మనకి ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అది మిగులుతుంది అన్నమాట. ఇక్కడ మీరు కావాలంటే ఈ సూత్రాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందన్నమాట. ఆ సూత్రం ద్వారా మనం ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ని ఎప్పుడైతే హోల్ స్క్వేర్ చేసామో ఈ స్క్వేర్ రూట్ యొక్క విలువ క్యాన్సిల్ అయ్యి మనకి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకా మనం సూక్ష్మీకరించాలి. హోల్ బై మరి 2a ఇంటూ 2a మరి అది ఏమవుతుందో మీ అందరికీ తెలుసు, 2 ఇంటూ 2 4 ఏ ఇంటూ ఏ స్క్వేర్. కాబట్టి ఈ మొత్తం భిన్నం యొక్క ఈ విలువ ఎంత వచ్చిందో చూడండి, బి స్క్వేర్ మైనస్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ హోల్ బై 4a స్క్వేర్ అని వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సూక్ష్మీకరించాలి. ఈ పైన ఉన్నటువంటి ఈ యొక్క వివరణ అంతా మనకి ఇప్పుడు ఇంకా అవసరం లేదు కనుక దీన్ని మనం తొలగించేసి దీని ప్లేస్లో మనం దీని యొక్క సూక్ష్మీకరణ రాద్దాం. దేర్ఫోర్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్, దాన్ని సూక్ష్మీకరిద్దాం. ఈ మైనస్ తోటి ఈ బ్రాకెట్లో ఉన్న పదాలు రెండింటినీ మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
4ac whole by ఇక్కడ మనకి 4a² అని వచ్చింది కాబట్టి ఈ 4a² ని ఇక్కడ హారంలో రాసుకుందాం ఇక్కడ ఈ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సంకలన విలోమాలు కాబట్టి వీటి ఫలితం మొత్తం 0 అయిపోతుంది కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసినట్టు చూపించేద్దాం అప్పుడు ఇక్కడ నీకు ఏం మిగులుతుంది పైన ప్లస్ 4ac అంటే 4ac బై 4a² ఈ 4a² ని నేను 4a into a అని రాస్తాను ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేరే కదా కాబట్టి ఏ స్క్వేర్ని 4a into a అని రాసుకున్నాను ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి లవంలో 4 into a into c అని ఉంది కింద ఉన్న హారంలో 4 into a into a ఉంది కాబట్టి మనం ఒక ఏని మరొక ఏ తోటి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ 4 4లో కూడా ఒకసారి పోతుంది ఇక్కడ ఏలో ఒకసారి పోతుంది ఇది చేయడానికి మీకు అధికారం ఎందుకో కూడా చెప్తున్నాను ఏ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు మనకు మొదట్లోనే అందుకని చేయగలుగుతున్నాం ఇది సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు దేర్ఫోర్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 into 1 into c అంటే దాని అర్థం c బై ఇక్కడ మనకి ఏ ఒకటే మిగిలింది సి బై ఏ కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే ఇదివరకు వచ్చినటువంటి సూత్రమే ఇక్కడ మనకి ఏర్పడింది అక్కడ కూడా మనం సూత్రంలో మనం ఆల్ఫా బీటా అంటే మూలాల లబ్దము సి బై ఏ అని నిరూపించేశాం అదే ఫలితాన్ని ఇక్కడ కూడా మనం చూపించామన్నమాట సో ఏ పద్ధతి అయినా కూడా ఒక వర్గ సమీకరణము ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే రూపంలో కనుక ఉన్నట్టయితే దాని యొక్క మూలాల మొత్తము మైనస్ b బై ఏ అవుతుందని మూలాల లబ్ధము c బై ఏ అవుతుందని మనం ఇక్కడ ఈ రెండో పద్ధతిలో నిరూపించడం జరిగింది వీటిని మీరు ఎగ్జామినేషన్లో జాగ్రత్తగా చేసి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్